హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూడండి మన సీలింగ్ ఫ్యాన్ని మనం స్టూల్ ఎక్కకుండా చాలా ఈజీగా మనం క్లీన్ చేయొచ్చు. అది కూడా చూడండి, మనం ఒక వాటర్ బాటిల్ యూజ్ చేసుకొని మనం చాలా ఈజీగా క్లీన్ చేయొచ్చు, ఎంత డస్ట్ అయినా సరే. సరే చూడండి, ఇలాంటి క్రియేటివ్ ఐడియాస్ చాలా చేస్తుంటాను. ఆల్రెడీ కూడా నేను ఒక ఫ్యాన్ క్లీనింగ్ వీడియో చేశాను, మీకు కావాలి ఎండి స్క్రీన్లో ఇస్తాను, ఆ వీడియో కూడా చూడండి. ఓకే, మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా ట్రై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూస్తుండండి. ఫ్రెండ్స్, మీకు ఏదైనా డౌట్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్, నా ట్విట్టర్ ఐడి మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు ఫాలో అయ్యి నాకు అక్కడ కామెంట్ చేయండి, మీకు డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను. సీలింగ్ ఫ్యాన్ చూడండి ఎంత డస్ట్ పట్టిందో, ఈ విధంగా డస్ట్ పడుతుంటుంది చూడండి. దీన్ని వాటర్ బాటిల్తో మనం క్లీనింగ్ ఏ విధంగా చేయాలో చాలా ఈజీగా చూపిస్తాను, ఆ విధంగా మీరు చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఫ్యాన్ క్లీన్ చేసాక చూడండి, మీరు ఏదైనా బాటిల్ తీసుకోండి చూడండి, రెక్క సైజ్ చూడండి. మీ ఇంట్లో పెద్ద ఫ్యాను, పెద్ద రెక్కలు అయితే మీరు కొంచెం పెద్ద బాటిల్ తీసుకోండి, రెండు లీటర్లు లేదంటే మీ 1.25 లీటర్ ఏదైనా చూడండి. చూడండి, మా ఫ్యాన్ చిన్నది కాబట్టి నేను 3/4 లీటర్ బాటిల్ తీసుకున్నాను. ఈ విధంగా ఈ బాటిల్ని మనం కట్ చేసుకోవాలా చూడండి. కరెక్ట్, దీన్ని మనం కవర్ తీసేద్దాం. దీన్ని ఇప్పుడు మనం మార్క్ కట్టే, దీన్ని మార్క్ చేసుకోవాలా చూడండి. 1 ఇంచ్ మనం బాక్స్ చేద్దాం చూడండి. కొన్ని పొడిగా వేసుకోండి, మీ రెక్క బాగా ఫ్రీగా వచ్చేదానికి ఫ్యాన్ రెక్క చూడండి. మార్క్ వేసేటప్పుడు చూడండి, మనం 1 ఇంచ్ గ్యాప్తో మనం మార్క్ వేయాలి చూడండి. ఇక్కడ మనకు చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదా, డ్రాప్స్, ఈ విధంగా మనం కరెక్ట్గా 1 ఇంచ్ గ్యాప్ ఉంటుంది. ఆ విధంగా మీరు 1 ఇంచ్ గ్యాప్ మీరు పెట్టుకొని ఈ విధంగా మార్క్ వేయండి. ఈ విధంగా బాక్స్లా గీయండి మీరు. కొంచెం పొడుగు మన రెక్క పట్టేంత మీరు పొడుగు గీయాలా, రెండు పక్కలు గీయాలా, కరెక్ట్ లెదర్మెంట్ ఉండాలా. ఓకేనా చూడండి, ఇటు సైడ్ అటు సైడు. ఇప్పుడు మనం చాకుతో దీన్ని కట్ చేసుకుందాం. చాకుతో చిన్న కట్ వేస్తాను చూడండి, ఈ విధంగా కట్ వేసేయండి. చాకుతో కరెక్ట్ కట్ చేయలేం మనం. చిన్న కట్టు ఈ విధంగా వేసుకున్న తర్వాత చూడండి, మీరు సిజర్ తీసుకోండి, కత్తి కొద్దిగా మనం ఇలా కట్ వేసుకోవాలి. ఈ విధంగా కట్ వేసుకుని మళ్ళీ ఆ తర్వాత మనం సిజర్తో కత్తిరతో ఈ విధంగా కట్ చేసుకోవాలా, ఈజీగా ఉంటుంది కటింగ్. ఈ విధంగా మనం ఈజీగా మనం సిజర్తో కట్ చేయొచ్చు కత్తిరతో చూడండి. మీరు ఫ్యాన్ రెక్క ఉంటుంది కదా, రెక్క సైజ్ చూసుకోండి ఫస్ట్. ఆ విధంగా మీరు బాటిల్ తీసుకోండి కరెక్ట్గా మీరు. ఓకేనా, మళ్ళీ చిన్న బాటిల్ తీసుకొని మీరు కట్ చేసుకొని ఇబ్బంది పడకుండా కొంచెం పెద్ద బాటిల్ తీసుకొని కట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు దాన్ని ఏ విధంగా క్లీన్ చేయాలో చూపిస్తాను. కరెక్ట్గా మనం ఈ విధంగా మనం 1 ఇంచ్ లేదంటే మనం 1.25 ఇంచ్ కట్ చేసుకోవాలా, కొంచెం గ్యాప్ ఉండాలా ఎక్కువ, రెక్క మనం ఫ్రీగా పోయేదానికి. ఈ విధంగానే మనం రెండు పక్కల కట్ చేసుకోవాలా, ఈ విధంగా మనం కరెక్ట్గా కట్ చేసుకోవాలా చూడండి. ఈ ఒక్క బాటిల్ మనం కట్ చేసుకుని ఈ విధంగా మనం ఉపయోగించుకుంటే చూడండి, ఎన్నిసార్లైనా మనం ఫ్యాన్ క్లీనింగ్ ఉపయోగించుకోవచ్చు, ఒక్కసారి అని కదండి. ప్లాస్టిక్ బాటిల్ మనకి ఎక్కువ రోజులు మండుతుంది, ఎక్కువ రోజులు పనికొస్తుంది. ఒక ఈ సైడ్ కూడా సేమ్ ఈ విధంగానే మనం చూడండి, ఇక్కడ కట్ చేసుకున్నాం కదా, ఈ విధంగానే మనం ఇటు పక్క కూడా కట్ చేసుకోవాలా, చాకుతో మనం కటింగ్ వేసుకోవాలా. ఈ విధంగా మీరు నిదానంగా మీరు కరెక్ట్గా కట్ చేసుకుని అనుకోండి. ఈ ఒక్క బాటిల్తో మీరు సుమారుగా మీరు ఎన్ని ఫ్యాన్లని క్లీన్ చేయొచ్చు, రెక్కలని చాలా ఈజీగా క్లీన్ చేయొచ్చు చూడండి. ఈ విధంగా మనం ఎగ్జాక్ట్ కరెక్ట్గా కట్ చేయాలా, ఎందుకంటే ఏమైనా తేడా ఉంటే సరిగ్గా మనకు రెక్క అట్లా పోతుంది లోపల క్లీనింగ్కి, అప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మన క్లీన్కి. ఓకేనా, కరెక్ట్గా కట్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మనం చూడండి, ఈ వాటర్ బాటిల్ ఉంది కదా, ఈ బాటిల్ని మనం ఇక్కడ కట్ చేసుకోవాలా. ఈ తలకాయ కొంచెం కిందికి ఒక చూడండి, ఒక బ్లేడ్ 1 ఇంచ్ వదిలేసి ఇక్కడ కట్ చేసుకోండి. ఇట్లా చూడండి, ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి వాటర్ బాటిల్ మూతని చూడండి. ఇక్కడ మనం 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఓకేనా. ఆ తర్వాత చూడండి, దీని క్యాప్ తీసుకోండి. దీని క్యాప్ తీసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ పెట్టి మీరు మార్క్ వేసుకోవాలి కరెక్ట్గా సెంటర్లో పెట్టుకోండి. ఇక్కడ మనం మార్క్ వేసి ఇక్కడ కట్ చేయాలా. ఈ విధంగా మనం కరెక్ట్గా మార్క్ వేసుకోవాలా చూడండి. మనం కట్ చేసేటప్పుడు మనం ఎక్కువ కట్ చేయకూడదు, కొంచెం టైట్గానే కట్ చేయాలా. రౌండ్ మార్క్ వేసుకున్న తర్వాత దీన్ని మనం రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా మనం హోల్ వేసుకోవాలా. హోల్ వేసుకున్న తర్వాత చూడండి, ఇది ఉంది కదా మనం కట్ చేసిన మూతది, దీన్ని మనం ఇక్కడ ఫిట్ చేసేయాలి ఈ విధంగా టైట్గా. ఈ విధంగా రౌండ్గా ఫిట్ చేసేయండి చూడండి. ఈ విధంగా మనం తిప్పేసి ఎక్కిస్తే ఈజీగా కొద్దిగా ఎక్కుతుంది. ఆ తర్వాత మనం మూత ఉంది కదా, ఈ మూతని దీన్ని ఫిట్ చేసేలా, ఎందుకంటే బయటికి రాకుండా. కట్ చేసిన తర్వాత చూడండి, టైట్గా మీరు మూత వేసేయండి. మూత వేసేస్తే చూడండి, ఈ విధంగా టైట్గా మనం ఫిట్ సెట్ అయిపోద్ది. ఈ విధంగా కదలది ఇది, మూత మనకి గట్టి ఉంటుంది. కట్ చేసేటప్పుడు మీరు కొంచెంగా టైట్గా ఉండాలా, లిక్ లూజ్ కట్ చేస్తే సెట్ కాదు. ఈ విధంగా ఫిట్ చేసిన తర్వాత చూడండి, మనం కాటన్ క్లాత్ ఏదైనా తీసుకోవాలా, కొంచెం దీన్ని మనం లోపలికి సెట్ చేసేయాలి. ఈ విధంగా మీ ఇష్టం ఏ క్లాత్ అయినా సరే కాటన్ తీసుకోండి, కొంచెం బాగా డస్ట్ తీసుకునేది. ఈ విధంగా కరెక్ట్గా మనం కిందికి పక్క ఫోల్డ్ చేయండి. ఇంకో సెకండ్ క్లాత్ కూడా ఈ విధంగా తీసుకొని ఇటు పక్క మనం ఫోల్డ్ చేసి పెట్టాలా చూడండి. ఈ విధంగా మనం గ్యాప్ పెట్టుకోవాలా, మన రెక్క పోవాలి కదా లోపలికి.
ఈ విధంగా స్మూత్గా రెక్కపోయేటట్టుగా గ్యాప్ ఉండాలి. ఒకవేళ క్లాత్ ఎక్కువైతే కొంచెం చిన్నది పెట్టండి క్లాత్ ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు పొడుగు కట్టి తీసుకోండి, మీకు బాగా ఫ్యాన్ అందేటట్టుగా. ఆ విధంగా తీసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మనం సెట్ చేసిన తర్వాత కొద్దిగా లూజ్గా ఉంటుంది. లూజ్గా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఏదైనా క్లాత్ తీసుకోండి, వేస్ట్ కొన్ని క్లాత్ దీన్ని చుట్టి సెట్ చేయాలి లోపల. ఈ విధంగా బాటల్ తలకాయ మూత కట్ చేసాం కదా, ఈ విధంగా నేను కొద్దిగా ముందుకు పెట్టాను. ఎందుకంటే ఈ విధంగా మనం ఏదైనా కట్టి పెట్టి మనం కరెక్ట్గా లెదర్ మెంట్ సెట్ చేసేదానికి టైట్గా మనం ఏదైనా క్లాత్ పెట్టి ఈ విధంగా టైట్గా సెట్ చేయండి లూజ్ లేకుండా. ఈ విధంగా దారం కట్టుకోండి, మీకు క్లాత్ బయటకు వస్తూ ఉంటే ఇబ్బందిగా ఉంటే చూడండి ఈ విధంగా కట్టేస్తారనుకోండి, అప్పుడు మనకు హోల్ ఈజీగా ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు మనం చాలా ఈజీగా క్లీన్ చేయొచ్చు. చూడండి ఫస్ట్ మనకు రెక్కలో మనం సెట్ చేస్తాం కదా బాటిల్ని, కొంచెం అక్కడ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఒకటే ఒక్కసారి సెట్ అయింది అనుకోండి, ఈజీగా చూడండి చాలా దుమ్మంతా ఈజీగా తీసేయచ్చు. ఈ విధంగా ఒక సెకండ్లోనే మీకు ఎక్కువ సేపు పడుతుంది, 2-3 సెకండ్లోనే చూడండి ఎంత డస్ట్ మీరు మొత్తం వచ్చేస్తుంది. కాకపోతే అంటే అక్కడ కొద్దిగా మిగిలిపోయినా కూడా కొంచెం మళ్ళీ మీరు క్లీన్ చేసుకోవచ్చు. చూడండి సింపుల్ అండి, ఈ విధంగా బాటిల్ మీకు కట్ చేసి సెట్ చేస్తే కొంచెం చూడండి డస్ట్ అంతా ఈ విధంగా తీసేయచ్చు. చూడండి ఈజీగా మనం ఈ విధంగా మీరు రెండోసారి మీరు క్లీన్ చేయాలనుకుంటే చూడండి క్లాత్ మీరు ఇదిలిచ్చండి లేదంటే క్లాత్ మార్చండి. ఈ విధంగా ఈజీగా చూడండి చిన్న చిన్న డస్ట్ కూడా మనకు ఈజీగా వచ్చేస్తుంది. చాలా సింపుల్ అండి ఇది, మీకు 1 నిమిషంలోనే మీరు 2 ఫ్యాన్లు కూడా క్లీన్ చేయొచ్చు. 30 సెకండ్స్ చూడండి, సెకండ్స్లోనే మీకు క్లీన్ అయిపోతుంది. కాకపోతే మీరు సెట్ చేయడం కరెక్ట్గా మీరు సెట్ చేస్తే రెక్కకి చూడండి ఈ విధంగా ఈజీగా చాలా ఈజీ. నేనైతే 1 నిమిషంలోనే క్లీన్ చేశాను, కాకపోతే ఏంటంటే వీడియో తీయడంలో కొంచెం నాకు ఇబ్బంది అయింది. మీరు ఎక్కువ హార్డ్గా క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, స్మూత్గానే క్లీన్ అవుతుంది. కాకపోతే ఏంటంటే మీరు ఆ సెట్ చేయడం మీరు హోల్ ఉంటుంది కదా కరెక్ట్గా సెట్ చేస్తే సరిపోతుంది అదొక్కటే. ఇప్పుడు వీడియో ఇది క్లీనింగ్కి ముందు క్లీనింగ్ తర్వాత చూపిస్తాను. చూడండి ఎంత డస్ట్ ఉందో ఎంత మురికి ఉందో ఈ విధంగా ఉండే ఫ్యాన్ని క్లీన్ చేసిన ఆ తర్వాత చూపిస్తాను నేను ఆఫ్టరు. వీడియో చూడండి బిఫోర్ వీడియో చూసింటారు క్లీనింగ్కి ముందు, ఇప్పుడు క్లీనింగ్ తర్వాత చూడండి ఆఫ్టర్ వీడియో. ఓకేనా, ఈజీ క్లీన్ అయిపోయింది. చూడండి 90% క్లీన్ అయిపోయింది, 10% అక్కడక్కడ కొద్దిగా ఉంది. చూడండి మీరు క్లాత్ని మళ్ళీ కొంచెం క్లీన్ చేసి మళ్ళీ క్లీన్ చేయండి, ఈ విధంగానే ఈజీ క్లీన్ అయిపోద్ది. ఓకేనా, చాలా ఈజీ అండి. మీరు ఎన్ని ఫ్యాన్లైనా క్లీన్ చేసుకోవచ్చు మీ ఇష్టం. ఒక్కసారి మీరు తయారు చేసుకోండి బాటిల్, ఈ విధంగా మీరు 1000 సార్లు మీరు ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు, చాలా ఈజీ. ఓకేనా, ఇప్పుడు చూడండి కొత్త ఫ్యాన్ లాగా ఉంది, చూసారు కదా ఫ్రెండ్. ఈ విధంగా మనం చాలా ఈజీగా చూడండి బాటిల్ తయారు చేసుకోండి. మీరు ఇలాంటిగా మీరు 1000 సార్లు మీరు ఎన్నిసార్లు అయినా మీరు వాడుకోవచ్చు, బాటిల్ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, చాలా సింపుల్ అండి. కాకపోతే ఏముంది, కొంచెం డస్ట్ దీనిలో చేరినప్పుడు క్లాత్ కొంచెం క్లీన్ చేసి మళ్ళీ వేరే క్లాత్ మార్చుకోవచ్చు. ఈ విధంగా ఈజీగా మీరు ఎన్ని ఫ్యాన్లైనా క్లీన్ చేసుకోవచ్చు, చాలా ఈజీ అండి. ఇటువంటి క్రియేటివ్స్ నేను చాలా చేస్తుంటాను, కావాలంటే చెక్ చేసుకుని నా ఛానల్ దండిగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చేటైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇలాంటి క్రియేటివ్స్. ఇంకోసారి కలుసుకుందాం, అందరికి బై ఫ్రెండ్స్.